ఏ పాల్ గారు ఉన్నారు నా ముందు పాల్ గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది ఒకసారి మాట్లాడదాం ఏం సార్ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే 48 అవర్స్ అయిపోయింది ఒక డీజీపీ ఒక ఒక స్టేట్మెంట్ ఇవ్వలే ఆ కమాండెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ అట ఆయన పేరు ఆయన వైపు నుంచి ఒక్క స్టేట్మెంట్ రాలే ఆయనకి ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే ఆయన ఇన్ఛార్జితో పాటు ఆయన ఆఫీస్ రూమ్లో జరిగింది వ్యవహారం అంతా ఆయన దగ్గర నుంచి నో రెస్పాన్స్ మహమ్మద్ అలీ ఆయనకు అసలు తెలుసో తెలియదో ఆయన హోమ్ మినిస్టర్ అన్నదే మర్చిపోయాడు ఎవరు మాట్లాడాలా 48 అవర్స్ అవుతుంది చూడు అవన్నీ ఇప్పుడు మాట్లాడడం రైటో కాదో నాకు తెలీదు సంధ్య భర్త రవీందర్ ఇది క్షమించరాని పాపం ఇప్పుడు నేను సంధ్యాని కలిశాను నీకు కాల్ చేశాను గంట ముందుట 10 మందికి కాల్ చేశాం సునీల్ ప్రవీణ్ చెప్పాడు నేను నమ్మలేదు రవీందర్ కుటుంబానికి అన్యాయం జరిగింది కౌశిక్ 13 సంవత్సరాలు మనీష్ 16 సంవత్సరాలు తమ్ముడు సంధ్య నా కూతురు రెండో కూతురు అంత వయసు 33 ఎవరిస్తారు రవీందర్ని తిరిగి తీసుకొచ్చి రవీందర్ విలువ ఎంత అది 100 కోట్ల 1000 కోట్ల 1 లక్ష కోట్ల 10 లక్షల కోట్ల రవీందర్ అడిగింది ఏంటి మా హోంగార్డులకి మా 18,000కి న్యాయం చేయమని అయితే నేను 6 నెలల క్రిందటే కోర్టుకు వెళ్ళినప్పుడే చెప్పాను బాబు డిసెంబర్ వరకు వెయిట్ చేయండి ప్రజాశాంతి పార్టీ 33 సూత్రాల్లో హోంగార్డులు నువ్వు చదువు అది ఉంటే హోంగార్డులు 18,000 మందిని నేను పెర్మనెంట్ చేస్తాను ఎందుకంటే కనీస జీతం లేదు వాళ్ళకి ఎమ్మెల్యేలకి మంత్రులకి 1,000 కోట్లు వీళ్ళకి తినడానికి తిండి లేదు చదువుకోవడానికి చదువు లేదు ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉండవు రవీందర్ను తిరిగి తీసుకురాలేం 18,000 మంది ఒకటే నేను చెప్తున్నాను రవీందర్కి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు మీరెవరూ కూడా దయచేసి ఆత్మహత్యలు స్టూడెంట్లు కానీ ఎవరు చేసుకోకండి ఇప్పుడు రవీందర్కి జరిగింది తను చెప్తుంది ఆత్మహత్య కాదు హత్య సంధ్య నాతో మాట్లాడింది ఇప్పుడు వారి తమ్ముడు దీనికి ఎవరు బాధ్యులు నేను విడిచిపెట్టను నీకు తెలుసు కామారెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుంటే కేసేసి 2,000 మందికి న్యాయం చేశా ఇలాంటి 100 చేశాను నీకు తెలుసు ఇదే తెలంగాణలో ఇదే హైదరాబాద్ లో ఇదే హైకోర్టులో నేను ఎవరిని విడిచిపెట్టను ఇప్పుడు మాట్లాడను కానీ ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి నేను ఒకటి చెప్పాను ఇద్దరు పిల్లల్ని నేను చదివించుకుంటాను చనిపోయిన రవీందర్ని తిరిగి తీసుకురాలేం ప్రేయర్ చేస్తాను దైవ నిర్ణయం కానీ బ్రతుకున్న ముగ్గురిని వారి తల్లిదండ్రుల్ని 3,10,000 మందిని ఎలాగ నేను పోషించాను ఇదే చారిటీ సిటీ తెలంగాణ మన పిల్లల్ని అలా నేను చూసుకుంటానని చెప్పాను కానీ తీది మాత్రం క్షమించరా అని పాపం ఇది ఒకటి కాదు జరుగుతుంది ఇలాంటి కొన్ని 100 జరుగుతున్నాయి అడిగే నాదుడు లేడు ఏంటిది ఎందుకు రెస్పాండ్ అవుతలేరు వీళ్ళు అంటున్నా అంటే ఇంత 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 సైలెంట్ ఒకటే తెలుసు కరోనా వచ్చి కోట్ల మంది చనిపోతే మన దేశంలో మన రాష్ట్రంలో మందులు ఇవ్వలేని ప్రభుత్వాలు వాళ్ళకైతే 7-స్టార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను 100 సార్లు అన్నాను ఇదే మాట దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవరో కాదు రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళ చేతుల్లో తొత్తులుగా మారిన ఆఫీసర్స్ కనుక ఇప్పుడు నేను ఎవరిని రెచ్చగొట్టను వారిని రమ్మన్నాను కేసులు ఫైల్ చేస్తాను అయితే వారికి నేను న్యాయం చేస్తాను పైన దేవుడు న్యాయం చేస్తాడు అందరికీ చేసినట్టే కానీ ఇది క్షమించరా అని పాపం అందరూ ఆలోచించండి మీరేం చేయాలో మీకు తెలుసు అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను నేను సంధ్యాని